कांग्रेस नायक स्पष्ट उत्तम कुमार रेड्डी गारु माजी पीसीसी अध्यक्षुडु आये चुप्तना केसीआर के पन ले प्रजल कटे पनल रईत बंधु इच्छी दुबारा चुप्तना रईत बंधु दुबारा दुबारा रईत बंधु अम्मा मेरे रईत बंधु दुबारा वेस्टा कांग्रेस वो वेस्टन चुप्ता रईत बंधु उन्ना उन्नानम्मा రైత బంధు ఉండానా రైత బంధు ఉంటది ఉండుడే కాదు ఇయాల మీకు ఎకరానికి సంవత్సరానికి 10000 వస్తా ఉన్నాయి రే పైలెట్ రోహిత్ రెడ్డి గెలిస్తే రైత బంధు ఉంటది అది 16000 రూపాయలు వస్తా అని నేను మనవి చేస్తా ఉన్నా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటాడు 24 గంటల కరెంట్ ఇచ్చుడు వేస్ట్ 3 గంటలు ఇస్తే మస్త్ అవుతది అని మాట్లాడతాడు ఎన్ని గంటలు ఉండాలి కరెంట్ ఎన్ని గంటలు ఉండాలమ్మ కరెంట్ ఎన్ని గంటలు ఉండానండి 24 గంటల కరెంట్ కూడా ఉంటది పైలట్ రోహిత్ రెడ్డి గెలిస్తేనే ఉంటది లేకపోతే ఆగమైపోతది మీరు కత్తి బాలకి ఇచ్చి రోహిత్ రెడ్డిని కొట్టాడమంటే ఎట్లా కొట్లాడతాడు రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే అక్కడ ప్రభుత్వం ఏర్పడుతది బిఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మీరు కరెంట్ కూడా తప్పకుండా 24 గంటలు ఉంటది కాబట్టి మీరందరూ సీరియస్ గా ఆలోచన చేయాలి ధరణ తీసేస్తామని బాజప్తా చెప్తంది మేము పాత పద్ధతే పెడతామని చెప్తాను మరి రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి మల్ల దళారీ రాజ్యమే వస్తది కాంగ్రెస్ అంటేనే దళారీల రాజ్యం కాంగ్రెస్ అంటేనే పైరేవుకార్ల రాజ్యం మల్ల మనల్ని ఎల్లేబు మలేకి రాసి మలే ఇంకొక ఆయనకి రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి పంచాయతీలు పెట్టి మన భూములు మనకు కాకుండా చేసే కుట్ర జరుగుతా ఉంది కరెంట్ విషయంలో గాని భూముల విషయంలో గాని మేము చాలా కష్టపడి ధరణ తెచ్చినాం చాలా కష్టపడి మీ కరెంట్ ఇస్తా ఉన్నాం ఆ రెండు కూడా తీసేస్తామని మాట్లాడుతున్నారు అందరికంటే ఎక్కువ మీ తాండూరులకే ఎరక కాంగ్రెస్ గెలిచినాక ఇలా కర్ణాటక రావాల గతేమైంది 5 గంటలు కరెంట్ ఇస్తాను 5 గంటలే కదా మీరు రోజు పోయిస్తారు కదా ప్రతిరోజు చూస్తున్నారు మరి కాంగ్రెస్ వస్తే మన గతి కూడా గంతే అవుతది నా ప్రజలు చూస్తుంటే రామలమ్మ కూడా ఉత్సాహం వస్తుంటుంది కానీ యుద్ధ వాతావరణం ఏర్పడింది యుద్ధానికి సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి గద్దె దిగాల్సిందే ఈ పదేళ్లలో కేసీఆర్ పరిపాలనలో అభివృద్ధి జరిగిందా అని అడిగితే కింద నుంచి వస్తుంది అభివృద్ధి జరగలేదు మరి ఏం జరిగింది అంటే దండయాత్ర జరిగింది ప్రజల మీద కేసీఆర్ నువ్వు ఎవరి మీద దండయాత్ర చేసావు యావత్తు నా తెలంగాణ ప్రజల మీద దండయాత్ర చేసావు ఏమేం దండయాత్ర చేసావు ఎస్సీ ఎస్టీ భూముల మీద దండయాత్ర చేసావు కొన్ని వేల ఎకరాల ప్రాజెక్టుల కోసం నిర్వాసితుల్ని ఖాళీ చేసి తరిమేసి అక్కడ ఉన్న భూముల్ని స్వాధీనం చేసుకో దాని మీద దండయాత్ర దారిని పోర్టల్ని తీసుకొచ్చి అక్కడ కొన్ని వేల ఎకరాలు మెక్కో దాని మీద దండయాత్ర ఇస్క మాఫియా మీద దండయాత్ర గ్రనేడ్ తవడం కోసం పెద్ద పెద్ద కొండల్ని మొత్తం నేల మట్టం చేసావు అక్కడ డబ్బు తిన్నావు దాని మీద దండయాత్ర 317 జీవో తీసుకొచ్చి భార్యాభర్తలు విడదీసావు వాళ్ళ మీద దండయాత్ర డ్రగ్స్ మందు గంజాయి ఇవన్నీ తీసుకొచ్చి పెంచేశావు
వాటి మీద ప్రజల మీద దండయాత్ర, యువకుల మీద దండయాత్ర, వాళ్ళ చదువు మీద దండయాత్ర, వాళ్ళ ఉద్యోగాల మీద దండయాత్ర. ఇలాగా ఎన్ని దండయాత్రలు చేసావు కేసీఆర్? మరి ఈ 4 కోట్ల మన తెలంగాణ ప్రజలున్నారు, మరి 4 కోట్ల ఉన్న పిరికి పందల కేసీఆర్ కుటుంబం మీద 4 కోట్ల మంది దండయాత్ర చేశారా నేను అడుగుతున్నాను. నేను చేయగలుగుతారు. అన్నిటికంటే మించి కాళేశ్వరం, ఆ కాళేశ్వరం కొన్ని 1000 కోట్లు తిన్నాం, 1,00,000 కోట్ల పైన తిన్నాం. ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయేటట్టుంది. మరి అదే కాళేశ్వరం పేరు పెట్టుకొని నువ్వు కొన్ని కోట్లు తిన్నావు, అదే కాళేశ్వరం నిన్ను కాటేశ్వరం అవుతుంది. కేసీఆర్ నీ ప్రభుత్వాన్ని కాటికి పంపించే ఈశ్వరం అవుతుంది ఆ కాళేశ్వరం, తెలియజేసుకుంటున్నాను. ప్రజలారా, తక్కువ సమయం ఉంది, ఇంకా ఎక్కువ మాట్లాడాలని ఉంది, కానీ అధ్యక్షులు వారు మాట్లాడాలి కాబట్టి నేను తొందర కంప్లీట్ చేస్తున్నాను. ఇక బీజేపీను టీఆర్ఎస్ ఒకటే. బీజేపీ ఎలా తయారైందంటే ఒక జాతీయ పార్టీ 420 దొంగతో చేతులు కలిపింది. ఈసారి ఏం చేస్తుందంటే సమాధాన భేద దండోపాయాలు ఉపయోగించి బీజేపీ కేసీఆర్ని మరొకసారి గద్దె మీద కూర్చోబెట్టడానికి కుట్ర పడుతుంది. ఈ కుట్రని మీరు తిప్పికొట్టాలి. ఈసారి కేసీఆర్ గెలిస్తే తెలంగాణ చస్తుంది, మీరు గెలిస్తే తెలంగాణ బతుకుతుంది. ఇది బతకాలి. కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలి, ఎందుకంటే 6 గ్యారంటీలు తీసుకొచ్చారు. అది యువకులకు కావచ్చు, రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, పెన్షన్ కావచ్చు, అందరికీ ఉపయోగపడే 6 గ్యారంటీలు తీసుకొచ్చారు. మరి 6 గ్యారంటీలు తీసుకున్నప్పుడు మీరు ఏ గ్యారంటీ ఇస్తారు? మీరు ఏ గ్యారంటీ ఇస్తారు? కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేస్తామన్న గ్యారంటీ మీరు ఇవ్వాలని నేను తెలియజేసుకుంటున్నాను. నేను కాబట్టి ప్రజలారా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ 4 దోపిడి దొంగలు, కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు, అభినామీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ గద్ద దించి తెలంగాణని కాపాడాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ఒక మంచి పరిపాలన అన్నది రావాలి. ఈ దోపిడి గాళ్ళకి చరమ గీతం పాడాలని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ